కి స్వాగతం. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన పేరు చివర ఉన్న భర్త పేరును ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించింది. దీంతో భర్త కళ్యాణ్ దేవ్ నుంచి ఆమె విడిపోయారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరికి 2016 మార్చిలో వివాహం జరిగింది. ఇద్దరికి ఒక పాప కూడా ఉంది. కొంతకాలంగా శ్రీజ కళ్యాణ్ దేవ్ విడివిడిగా ఉంటున్నారని ఇండస్ట్రీలో ప్రచారం వినిపిస్తోంది. అయితే వారిద్దరూ ఎవరూ తాము విడిపోతున్నామనే విషయాన్ని ధృవీకరించలేదు. అయితే ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరును శ్రీజ మార్చడంతో అందరి దృష్టి తన వైపు మళ్ళింది. ఇదివరకే ఆమె శ్రీజ కళ్యాణ్ అనే పేరును ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కోసం వాడేది. సోమవారం తన పేరును శ్రీజ కొనిదెలాగా మార్చేసుకుంది. అంతేకాదు, ఆమె ఇన్స్టాగ్రామ్లో కళ్యాణ్ దేవ్ని అన్ఫాలో కూడా చేసింది. 2016 మార్చిలో బెంగళూరులోని దేవనహళ్ళి దగ్గరున్న ఒక ఫామ్ హౌస్లో శ్రీజ కళ్యాణ్ వివాహం జరిగింది. నవిష్క అనే కూతురు పుట్టింది. శ్రీజాకు ఇది 2వ పెళ్లి. అంతకు ముందే ఆమె శిరీష్ భరద్వాజ్ను వివాహం ఆడింది. వారు 2011లో విడిపోయారు. వారికి నిర్వతి అనే కుమార్తె కూడా ఉంది. ఆ కుమార్తెను తనే పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు వరుసగా ఒకసారి ఒకరి తర్వాత ఒకరు సెలబ్రిటీల జంటలు విడిపోతున్న వార్తలు హెడ్లైన్గా మారాయి. ఇటీవలే నాగ చైతన్య సమంత విడిపోగా, లేటెస్ట్ గా ఐశ్వర్య నుంచి తాను విడిపోతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చిన ధనుష్. అదే బాటలో శ్రీజ కళ్యాణ్ దేవ్ కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి సినిమా సంక్రాంతికి విడుదలై డిజాస్టర్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.